అశ్విని సెల్ఫ్ నామినేట్ చేసుకున్నప్పుడే మనం అనుకున్నాం కదా ఎలిమినేట్ అయిపోతుందని, అనుకున్నట్టు ఎలిమినేట్ అయిపోయింది. మరి పాపం మరి ఏం చేస్తాము, ఎవరితోను బాధకెచ్చలేక తనకు తానే నామినేట్ చేసేసుకుంది. మరి అది కూడా డబుల్ ఎలిమినేషన్ అని తెలిసినా కూడా ఎంత డేర్ చేసేసింది అంటే బస్ చాలా డేరింగ్, అసలు డేరింగ్ అండ్ డాషింగ్ మైండ్ ఉంది. మరి తర్వాత ఆదివారం ఎపిసోడ్ లో రతిక ఎలిమినేట్ అయిపోతుంది అంట. మరి అసలు రతిక ఎందుకు వచ్చిందో, ఎందుకు వెళ్ళిందో, మళ్ళీ ఎందుకు వచ్చిందో, మళ్ళీ ఎందుకు వెళ్ళిపోతున్నా అసలు అర్థం అవ్వట్లేదు నాకు. రెండోసారి ఛాన్స్ వచ్చినా కూడా దాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవటం అంటే ఇదే. మరి ఇప్పుడు అంతో ఎంత ఉపయోగించుకుంది అర్జున్ ఒకడే. మరి మరి మొత్తానికైతే అశ్విని రతిక ఇద్దరు ఎలిమినేట్ అయిపోయారు. ఇద్దరు అసలు అద్భుతమైన బ్రెయిన్స్ అన్నమాట ఇద్దరు. ఒకళ్ళేమో అసలు ప్రతి గొడవకిను ఫీల్ అయిపోయేటువంటి మైండ్ ఏమో అశ్విని, అసలు బుర్ర లేకుండా ప్రతి గేమ్ లో తన స్టైల్లో ఆడుకుంటా వెళ్ళిపోయేదేమో రతిక. ఉడతా ఉడతా ఊర్చి ఒక్కటే సాధించింది హౌస్ లో, ఇంకేది సాధించలేదు. ఇప్పుడు కూడా ఉడత సాంగ్ వేసామనుకో అందులో ఎన్ని ఉడతలున్నా లెక్క పెట్టమండి చెయ్యెత్తేది, ఇంకా అది ఒక్కటే వచ్చింది పర్ఫెక్ట్ గా. మా నాగార్జున గారేమో ఐఏఎస్ ఆఫీసర్ లెవెల్లో ఆమెను పోల్ చేశారు. మరి ఆయన కూడా ఏం చేస్తాడులే పాపం, ఆయనకు కూడా పాజిటివ్ గా చూసింది తర్వాత తెలిసింది అనమాట ఈమె బ్రెయిన్. సర్లే మరి మొత్తానికి 13వ వారంలో రేస్ టు ఫైనల్ స్టార్ట్ అవుతుంది అంట. మరి ఇది ఉల్టా పుల్టా చేస్తాడో, ఈ గేమ్ లో అన్నా చూడబుద్ధి అవుతుందో, లేకపోతే ఇది కూడా బోరింగ్ చేసేసి ఒపీనియన్ ఎట్టేస్తాడో, నాకు చాలా డౌట్ కొట్టేది. మరి మరి తర్వాత ఏం జరుగుతుందో మనం ప్రెస్ గా ఇంకో వీడియోలో మాట్లాడుకుందామే. ఎంతవరకు ఓకేనా మరి, చక్కగా ఈ వీడియోని చూసేశారు కదా చక్కగా లైక్ చేసేసి ఆ పక్కన సబ్స్క్రైబ్ బటన్ ఉంది చక్కగా దాన్ని వెళ్ళి పలకరించి చేసి చక్కగా షేర్ చేసేయండి. మొత్తం దూసుకుంటూ వెళ్ళిపోతుంది వీడియో. మరి తర్వాత వీడియోలో కలుద్దామే. ఓకే మరి.